కథ వరప్రసాదం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవే అద్భుత ప్రభావాన్ని సంపాదించగోరి ఈ నిసిరాత్రి వేళ ఇంతగా శ్రమపడుతున్నావో గాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడిలాగా విడిచిపుచ్చకు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్లి కాయలు పళ్ళు దుంపలు తేనె మొదలైనవి తెచ్చేవాడు వాటితో తల్లి కొడుకులు పొట్టనించుకుని పేద జీవితం గడుపుతూ ఉండేవారు ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు అందుచేత వాడొక కుక్కను ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంట వేసుకుని తిరుగుతూ ఉండేవాడు మనకే తిండికి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లివాణ్ణి కోపడేది కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతుండేది కుక్క కుందేళ్లను పొదల్లో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది వాళ్ళు తమ ఇంట్లో నిలవ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకలపాలు కాకుండా పిల్లి కాపాడేది తనకున్న స్నేహితుల రెండే గనక ఉత్పలుడు అస్తమానము వాటితో మాట్లాడేవాడు అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది ఆ గడ్డిని కోస్తున్నారు కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తుండడం చూసి ఉత్పలుడు ఆ మేర గడ్డి కొయ్యరే అని అడిగాడు అందులోకి పాము దూరింది దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉంది అన్నారు గ్రామస్తులు ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజూ చూస్తూనే ఉంటాడు వాటి పట్ల వాడికి స్నేహభావమే తప్ప భయంగాని గాని లేదు అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డిదుబ్బును సమీపించి పాము పాము బయటికి రా మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డిదుబ్బుల నుంచి వాడి వద్దకు వచ్చింది ఉత్పలుడు దాన్ని తన మెడకు చుట్టేసుకుని ఇంటికి తీసుకుపోయాడు కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావుట్రా అన్నది తల్లి మంచి పాములే దానికి నేనంటే ఎంతో ఇష్టం అన్నాడు ఉత్పలుడు రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించడం గమనించి ఉత్పలుడు అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి ఏమిటి నీకు పట్టుకున్న బెంగా అన్నాడు కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడనుకోలేదు నేనొక నాగరాజు కొడుకును మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు ఆ కారణం చేత నాగులకు రాజు మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకూ లేదు నేనొకనాడు నాడు సాటి నాగయువకులతో ఆడుకుంటుండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకుని ఎగురుతూ ఇటుగా వచ్చాడు గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి గోళ్ళ నుంచి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను మా ఇంటికి పోవాలని ఉంది కానీ ఒంటరిగా పోలేను దారి చాలా భయంకరమైనది అపాయకరమైనదీనో అన్నది పాము ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావే దిగులు పడకు నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగయువరాజును మెడలో వేసుకుని బయలుదేరాడు సూటిగా ఉత్తరంగా వెళ్లమని పాము అంది ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది దారికి ఊబి ముళ్ళడొంకలు అడ్డొచ్చాయి తిండి లేదు అతనెన్నడూ కనీ విని ఎరగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ అతి భయంకరమైన పాములు ఎన్నో అతనికి కనిపించాయి కానీ అవేవీ అతని జోలికి రాలేదు అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనం ఉంది అది ఎంతో అందంగా ఎండలో దగదగలాడుతోంది ఉత్పలుడు నాగరాజును ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు మీ శిరోమణినివ్వండి అన్నాడు ఉత్పలుడు వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడూ పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసినాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడిలో పుట్టుకొచ్చాయి నాగరాజు కొంచెం ఆలోచించి నా మణిని అలాగే ఇస్తాను కానీ ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాటయ్యి అన్నాడు ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకుని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు వాడి కోరిక సిద్ధించింది మణిప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము కట్టడానికి వెళ్ళలేని బట్టలు సమస్తము అమరాయి ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకుంది వాడికిప్పుడు అరణ్య అంటే రోత పుట్టింది ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి రాజభవనాలున్నాయి ఎంతో నాగరికత ఉంది తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడల్లే ఎందుకు జీవించాలనిపించింది అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంటబెట్టుకుని బయలుదేరాడు వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారి ఇంటికి వెళ్ళాడు వాడి అట్టహాసం చూసి రాజువాడికి బ్రహ్మాండమైన స్వాగతం ఇచ్చాడు అయితే రాజుగారి కూతురు కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాలలోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవికుడని కనిపెట్టేశారు ఉత్పలుడు కొద్ది రోజుల పాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్న వాడితో కుండ పగలేసినట్టు మాట్లాడడం బాగుండదనిపించి ఆయన ఇక్కడికి మూడు మైళ్ళ దూరాన ఒక కొండ ఉంది తెలుసు కదా దాని చుట్టూ ముప్పై వేల ఎకరాల ఊవి ఉంది ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలవరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊవి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి జన్మలు తల్లకిందుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్టు చెప్పాననుకున్నాడు రాజు కాని ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు రాజకుమార్తెను తాను పెళ్ళాడడానికి అది షరతుగా భావించి అలాగే చేస్తాను అదెంత పని అన్నాడు సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు కానీ మన్నాడు ఉత్పలుడు రాజసభలో మీరు చెప్పినదంతా చేసేశాను మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అన్నాడు రాజు ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు అందరూ కలిసి బయలుదేరి వెళ్లారు కొండ ఎత్తు సగమైంది దానిపైన అందమైన పాలరాతి కోట ఉంది కొండ చుట్టూ ఊబికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి రాజుకు అందమాట నిలబెట్టుకోక తప్పలేదు రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్ళాడడానికి సమ్మతించింది ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది కానీ ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు అతన్ని రాజకుమార్తె నువ్వు ఆటవికుడివి అనాగరికుడివి నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది వాటన్నిటితోనూ ఏం పని నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉంది అందుచేత నా భార్యవైన నీకే లోటు రాదు అన్నాడు ఉత్పలుడు ఈ శక్తి నీకెలా వచ్చింది అది మంచి మంచిశక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అన్నది రాజకుమార్తె ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకుని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కోరుకుంది మన్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తన్ను మోసం చేసిందని తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి కుక్క తప్ప అతనికి ఇంకెవరూ లేరు అందుచేత వాటితోనే అతను అంతా చెప్పుకున్నాడు ఆ రాత్రి పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి భవనం చుట్టూ కోట ఉంది కోట చుట్టూ అగట్ట ఉంది అగట్ట మీద వంతెన ఉందిగాని దానిమీదకి వెళ్లేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు రెండు అగట్ట వెనక భాగానికి వెళ్ళాయి కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని అగట్ట ఈదింది రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకుని ఉన్న గది చేరుకుంది మణిని తన చేతిలోనే పెట్టుకుని రాజకుమార్తె నిద్రపోతోంది పిల్లి బయటకు వెళ్ళి ఒక ఎలుకను పట్టుకుని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది ఎలుక కిచకిచలాడుతూ మీదిగా పరిగెత్తేసరికి రాజకుమార్తె గాబరాపడి లేచింది ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది పిల్లి దాన్ని కరుచుకుని మెరుపులాగా మాయమైంది కుక్క పిల్లి వెనకటిలాగే అగట్టి తెల్లవారేసరికి ఇంటికి చేరుకుని మణిని తమ యజమానికి అందించాయి ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు అది నీ భార్య నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అన్నాడాయన ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు మాది పెళ్ళే కాదు ఆమెకి నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నాడు ఉత్పలుడు అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని నాగరాజుండే చోటు చేరుకున్నాడు అతను నాగరాజుకు మణిని తిరిగి ఇచ్చేసి నాకింక ఈ మణితో పనిలేదు నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంట పెట్టుకుని ఏటైనా సంచారం వెళ్లాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అన్నాడు అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అన్నాడు నాగరాజు ఆయన మాట తీసేయక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకుని అంతులేని సుఖాలు అనుభవించడానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకు ఇచ్చేశాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపచేసినా ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తనకు నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు అంతేకాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు అదేవిధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే గాని ఆమె మనసును హృదయాన్ని అతనికేసి మళ్లించలేకపోయింది ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగి ఇచ్చేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి